5 గంటలకే మహిళలు, వృద్ధులు వచ్చి లైన్లో నిలబడ్డారు. పెద్ద ఎత్తున లైన్లో నిలబడి తన ఓటు హక్కును వినియోగించుకుంది. దీనికి కారణం ఏమిటి, దీనికి సంకేతం ఏమిటి అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచించాలి. నేను లైన్లో ఉన్న వారందరినీ చూసే ఎక్కువ మంది వృద్ధులు, వికలాంగులు, మహిళలు ఎక్కువగా ఉన్నారు. నేను భావిస్తున్నా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత, సంక్షేమ కార్యక్రమాలు అందుకున్న తర్వాత, నా బిడ్డ జగన్మోహన్ రెడ్డిని మరొక్కసారి ముఖ్యమంత్రిగా చేయాలనే తాపత్రయంతో తమ ఓటు హక్కును వినియోగించడం కోసం గంటల తరబడి వృద్ధులు, గంటల తరబడి మహిళలు, గంటల తరబడి వికలాంగులు క్యూలో నుంచున్నారనేటువంటి భావన కలిగింది నాకు పెద్ద ఎత్తున. లాస్ట్ ఇయర్ లాస్ట్ ఎన్నికల్లో జరిగినటువంటి పర్సంటేజ్ సుమారుగా 79-80% ఉంది. ఈసారి కూడా ఆ మాత్రానికి తగ్గకోకుండా కాస్త కోస్తో ఎక్కువ అయ్యే పరిస్థితులే కనిపిస్తున్నాయి. అంటే వివరాలు ఇంకా రాలేదు కాబట్టి, ఎందుకంటే రాత్రి 10-11 గంటలకు కూడా కొన్ని చోట్ల పోలింగ్ జరిగింది కాబట్టి ఇంకా కరెక్ట్ ఫిగర్స్ ఇంకా రాలేదు కాబట్టి నేను ఊహాతీతంగా చెప్తున్నా. పోయినసారి కన్నా ఏదన్నా 1% పెరగొచ్చు, 1% తగ్గొచ్చు, తప్ప పోయినసారి లాగానే అంత పెద్ద ఎత్తున ఓటర్లు తమ హక్కుని వినియోగించుకున్నారు. ఎంపీపీ ద్వారా ఫోన్ ఇవ్వమన్నా, అతను ఏదో రెచ్చిపోయి మాట్లాడాడు. నేనేంచిన అతనే, నా దగ్గరికి వస్తేనే నేను రికమెండ్ చేశా. ఆ రోజుల్లో ఆ రాంబాబున చాలా అగ్లీగా మాట్లాడేటువంటి పరిస్థితి కనిపించాడు. ఏంటి ఆయన అగ్లీగా మాట్లాడుతున్నావు, యూఆర్ నాట్ ఏ రబడి, యూఆర్ ఏ పోలీస్ ఆఫీసర్, వై యూఆర్ టాకింగ్ లైక్ దాట్. నేనే వస్తున్నాను అక్కడికి, నేను వెళ్ళా. ఎందుకంటే నేను వెళ్ళకూడదు అనుకున్నాను, ఇక్కడే ఎస్పీ గారు చెప్పాడు కాబట్టి ఉండాలనుకున్నాను. అవతల కన్నా లక్ష్మణ తిరుగుతున్నాడు, కన్నా లక్ష్మణ కొడుకు నాగరాజు తిరుగుతున్నాడు. నేను వెళ్ళకపోతే నా క్యాడర్ ఒప్పుకోరని నేను అక్కడికి వెళ్తే అక్కడి నుంచి బయటకు వచ్చాడు ఎస్పీ. పెద్ద పోలీసు ఇది ఉంటారు కదా, ఈ మధ్య స్పెషల్గా వచ్చారు ఆర్మీ, వాళ్ళని తీసుకుని అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ వాళ్ళందరినీ కొట్టించాలనే ప్రయత్నం చేశాడు. ఈ రాంబాబు అనే వ్యక్తి సిఐఎఫ్ రూరల్ నా టైంలోనే ఇక్కడికి వచ్చాడు. ఒక ఆఫీసర్తో అంటే ఇతను వాళ్ళతో కొల్లుడు అయిపోయాడు అంటే మీ టైంలోనే కదండి వచ్చింది అన్నాడు. నిజమే, నా టైంలోనే వచ్చాడు. నేను ఎవరికి, నీకు మీ అందరికీ తెలుసు, నా నియోజక ప్రజలందరికీ తెలుసు, పోలీస్ ఆఫీసర్లు ఎవరన్నా రికమెండ్ చేస్తే నేను డబ్బులు తీసుకునే మనిషిని కాదు. ఈ రాంబాబు అనే వ్యక్తి నా టైంలో వచ్చి వాడు అమ్ముడిపోయాడు నా ఆరోపణ. నాగరాజు దగ్గరికి వెళ్ళి డబ్బులు తెచ్చుకున్నాడు, నన్ను కూడా ఎక్స్పెక్ట్ చేశారు. క్యాండిడేట్ నన్ను చాలామంది అడిగారు ఏమంటే పోలీసులకి ఏదో డబ్బులు ఇవ్వాలంటని. నో, ఐ మే మినిస్టర్, నా రికమెండేషన్తో వచ్చినటువంటి పోలీస్ ఆఫీసర్ను కొనేటటువంటి దుస్థితి నాకు పట్టదు, నేను చేయను అలా అని చెప్పా. ఆ పోలీస్ ఆఫీసర్ 5 లక్షలు 6 లక్షలు తీసుకుని కొల్యూడైపోయి వారికి సపోర్ట్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఏం చేయాలి ప్రజాస్వామ్యంలో? ఒక మంత్రిగా, ఒక సిన్సియర్గా పనిచేసిన మంత్రిగా, పోలీస్ ఆఫీసర్ల పోస్టింగ్లో డబ్బులు తీసుకొని మంత్రిగా ఏం చేయాలి అని అడుగుతా ఉన్నా. మీకు చాలా చిత్రం, దమ్మాల పడిన గ్రామంలో ఒక బూత్లో ఈ రాంబాబు అనే వ్యక్తి అక్కడ ఒక పోలీసుని పెట్టాడు. వచ్చితే ఓటర్ వేయడానికి వస్తే స్లిప్ తీసుకుని ఎంపీకి వేయండి మీ ఇష్టం వచ్చే వాళ్ళకి, ఎమ్మెల్యేకి మాత్రం కన్నాకి మేమే నొక్కుతాం అని నొక్కారు. సుమారుగా 1000 ఓట్లు నొక్కారు అక్కడ. ఐఎమ్ గోయింగ్ టు రిపోర్ట్ టు ది ఎలక్షన్ ఆఫీసర్, రీపోల్ కోసం అడుగుతున్నా ఏం చేస్తారో చూద్దాం. నారినిపాడు మా అల్లుడు ఉపేష్ ఈజ్ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్, వెళితే అద్దాలు పగిలిపెట్టారు. ఫోన్ చేస్తే ఎత్తరు పోలీసులు, వెళ్ళమంటే వెళ్ళరు. కొల్యూడేట్ విత్ నారినిపాడు తెలుగుదేశం గ్రూప్ వాళ్ళతో కొల్యూడ్ అయిపోయి డబ్బులు తీసుకుని ఆ సిఐ అందరిని అంటలే నేను, ఆ సిఐ రాంబాబు కొల్యూడేట్ విత్ తెలుగుదేశం. అదేమంటే మీరేం చేయాలి అంటున్నారు, అది వేరే అంశం. కొల్యూడేట్ విత్ తెలుగుదేశం టేకింగ్ మనీ పర్చేజ్డ్ బై తెలుగుదేశం ఈజ్ డూయింగ్ లైక్ దాట్. ఏంటి ఇంకా ప్రజాస్వామ్యంలో రక్షణ లేకపోతే, అయ్యా ఓటేస్తుంటే కొడుతున్నారు నాకు రక్షణ కావాలి అని అడుగుతుంటే పోలీసులు ఫోన్ చేస్తే పంపనటువంటి దుస్థితిలో ఉన్నామే. ఒకటి కాదు, రెండు కాదు, కుంకలగుంట, చీమల మర్రి, నారినపాడు, తమ్మాలపాడు, తొండపి, గోళ్ళది మన గుళ్ళపల్లి, మాదల, ఇవాళ కూడా మాదలలో జరిగే పరిస్థితి కనిపిస్తా ఉంది. వాటికి మీరు మార్చారు పోలీస్ ఆఫీసర్ని, ఎలక్షన్ కమిషన్ సిన్సియర్గా చేసేవాళ్ళని పెట్టారు మీరు. ఏంటి జరిగిందని అడుగుతా ఉన్నా. రివ్యూట్ పోలీస్ ఏం చేసిందనే దాని మీద రివ్యూ జరగాలి ఎలక్షన్ కమిషన్ అని కూడా మనవి చేస్తున్నా.